మేడం 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 సారీ సారీ అమ్మయ్యా ఇదేంది 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 అయ్యా వా 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 మేడం हेलो गाइस वेलकम टू गैशियन सिमुलेटर एपिसोड नंबर 13 के अंदर की स्वागतम सुस्वागतम गाइस वच्चारा बाबू वीलु वद्दंटे वस्तारु ना शॉप की मొత్తం गुल्ला गुल्ला చేస్తారు సరే ఇవేం ఇంకేం చేస్తాం కస్టమర్స్ కాబట్టి ఏం చేయలే మనం అయితే పదండి గాయస్ మన షాప్ కు అయితే ఎంత మంది కస్టమర్స్ వచ్చారు చూడండి ఒక్కసారి ఓరి దేవుడా మామూలుగా లారేదయ్య కస్టమర్స్ అయితే నిజంగా ఏయ్ కొత్త కొత్త కార్లను వచ్చే ఇక్కడ ఓకే ముందు మనం వర్కర్స్ అయితే పిలవాలి పదండి గ్యాస్ ఫాస్ట్గా వెళ్దాం వీళ్ళు పిడికలు కొడుతున్నారు రాగన్న అబ్బాయిలు పిడికలు కొడుతారు కానీ మా వర్కర్స్ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు ఎంప్లాయీస్ వీడు కూడా కార్ రిపేరింగ్ చాలా ముందు చెత్త క్లీన్ చేద్దాం ఒక నిమిషం మేడం 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 సారీ సారీ అమ్మయ్యా ఇదేంది 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 అయ్యా వా 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 మేడం ఇప్పుడు చూసారా మీరు ఏమేందో ఇదెక్కడి మాసరం మామ సరిపోయింది ఇంతమంది సరికి మొత్తం లల్లు లేదయ్యా చూడండి పేపర్లు బీపర్లు అన్ని పడి వస్తున్నారు లడ్డుగాళ్ళు ఓకే చెత్త ముందు బయట దెబ్బదండి సార్ కొంచెం పక్క జరగండి సార్ ఎక్స్క్యూజ్ మీ త్వరగా క్లీన్ చేయి పాప ఓకే ఇక్కడ లోపల గూడంగా ఓకే చెత్త క్లీన్ అయిపోయింది ఇక్కడ ఉంది ఇంకోటి ఉందా మేడం 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 ఆగండి మేడం ఒక్క నిమిషం ఆగొచ్చు కదా రుకు సబర్ కరో సాంబార్ కరో మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి గైస్ ఇంతకు నాకు డౌటే అన్ని ఐటమ్ అయిపోయినట్టున్నాయి ఓకే ఆల్కహాల్ అవుతుంది పేపర్ నథింగ్ పేపర్ లేదు స్మోకింగ్ కూడా అయిపోయాయి క్యాప్స్ అయిపోయాయి ఐస్ క్రీమ్ ఉందనుకుంటా మన దగ్గర ఓకే ఐస్ క్రీమ్ పెట్టేసాయి మొత్తం పెట్టేస్తా ఉన్నది కాస్త ఒక ఐస్ క్రీమ్ కొంచెం మిగిలింది గ్లాసెస్ ఓకే పెట్టేశాను గ్లాసెస్ ఫుల్ అయిపోయినాయి ఇంకోటి ఇక్కడ ఉంది గ్లాసెస్ది స్టాండ్ ఇక్కడ ఇవొక ఐదు ఇవొక ఐదు ఇవొక ఐదు ఓకే సరిపోయింది ఓకే స్పేస్ అయిపోయిందా దట్ సీట్ ఓయ్ టాయ్స్ మొత్తం అయిపోయి ఒకటే మిగిలేది సరిపోయింది అమ్మా క్లీన్ చేస్తున్నా నేను తొక్కి తొక్కి నాశం పెట్టిస్తున్నా క్లీన్ చేయమ్మా తల్లే ఓకే సరుకు ఆల్రెడీ వచ్చింది గాయ సర్రే యార్ నేను సరుకులు కూడా చూసుకోవట్లేదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుంది వీడిని ఇక్కడికి వస్తున్నాడు పాప నువ్వు ఇక్కడ రాకూడదు కదా పాప వెళ్ళిపో వెళ్ళిపో తొందర వెళ్ళిపో ఎక్కడ పెడితే అక్కడ వీళ్ళు ఈ రూట్లో ఎందుకు వస్తున్నారు ఇంతకు లాంగ్ రూట్లో అంటే ఏమన్నా క్లోజ్ చేశారా నేను క్లోజ్ చేయలే కదా అటు అటు కూడా ఓపెన్ పెట్టాను వీళ్ళు ఎంత తిరుగుకుని ఎందుకు వస్తున్నారు ఇంతకు నాకే అర్థం అవ్వట్లేదు చలో ఓకే ఇక్కడ ఓకే మనం ముందైతే సరుకు తీసుకుందాం పదండి గైస్ సరుకు చాలా ఇంపార్టెంట్ పెద్ద 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 వీళ్ళు నెక్స్ట్ టైం అయితే వర్క్ చేయమనాలి ఎందుకంటే బాగానే రెస్ట్ తీసుకుంటున్నారు ఓకే రా త్వరగా రా త్వరగా రా త్వరగా రా లోపల రా మెకానిక్కి సంబంధించిన అయితే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇవి వేటికి సంబంధించిన నాకు కూడా ఐడియా లేదు చూడాలి మనం వెళ్ళి అక్కడ దేనికి సంబంధించిన సరుకులు ఆర్డర్ చేశాను లాస్ట్ ఎపిసోడ్ ఆర్డర్ చేశాను అనుకుంటా కదా మనము అమ్మో ఇదేంది వెహికల్ తిరిగిపోయింది మొత్తం సైడ్కి అరే పోరా నాయన మొత్తం వెహికల్ ఇటు తిప్పినా పెట్టినావు ఇటు పోయిన తర్వాత నేను ఆర్డర్ చేయలేను పద 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 అందరు వెళ్ళిపోయారా అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉందయ్యా సారు ఏమన్నాళ్ళు వెళ్ళి చేశారు ఇప్పుడు దాకా వీళ్ళు వచ్చేసి గైస్ మనకి ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసాం కదా మనం పెయింట్ వేసామా ఓకే పెయింట్ కూడా వేసేసాం ఓవరాల్ కంప్లీట్ మనం ఇక్కడ సాసర్ ఉంది కదా మనది యూఎఫ్ఓ హే ఇదేంది ఓహో తుఫాను వల్ల వచ్చినేదా పదండి మేడం పదండి పదండి పాండి 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 నో 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 ఇప్పుడు పర్ఫెక్ట్ మెల్ల 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 ఒక్క నిమిషం ఆగు జర రుకో సబర్ కరో మేడం ఓకే నువ్వు వెళ్ళిపో ఓకే చలో మనం ముందైతే ఇది క్లీన్ చేయాలి లేకపోతే టాటా బై బై గుడ్ బాయే మన వెహికల్ ఎక్కడ ఉంది మన దగ్గర ఫ్యూయల్ ఉంది ఇంతకు ఓకే ఫుల్ ఉంది లేండి నో ప్రాబ్లం ముందు వెహికల్ రీసెట్ కొట్టేసి వెహికల్ రీసెట్ ఓకే ఫిల్ ద ఫ్యూయల్ అమ్మయ్యా ఓకే ఎక్కేసే వెహికల్ లెట్స్ గో రా నాన్న లెట్స్ గో చీనా నీనా నీనా నీ లోపలికి వెళ్తుంది వెహికల్ పట్టదు అనుకుంటా లోపల చలో బయట నుంచి వెళ్ళి లోపలికి వెహికల్ అట్టదు లేండి గైస్ లోపలికి పెడితే లోపలికి తీసుకెళ్ళేవాన్ని ఇక్కడ ఇంకోటి వచ్చేది అనుకుంటా వెహికల్ ఆల్రెడీ ఇరుక్కుంది ఇంకోటి అరే ఒక్క నిమిషం ఆగొచ్చు కదరా తమ్ముడు ఏమీ ఆ తొందర నాకు అర్థం కాదు ఒక్క నిమిషం ఆగితే అయిపోతుంది నీ సొమ్మేమన్నా పోతుందా ఇక్కడ తీనిక వస్తానా కదా
తొందర ప్రతిదానికి తొందర. ఓకే వెళ్ళిపోయింకా. ఓకే ఇంక పా పని పని వెహికల్ పని. హూ ఇప్పుడు హ్యాపీ. ఇది అక్కడికి పడేయాలి కదా, నేను అక్కడ లాస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు పడేయాలంటేది అంతలాంగా వెళ్తుంది ఇది. ఇంతకు నాకు డౌటే ఫెయిల్ ఉందా. ఓకే ఉందిలేండి, నో ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చు ఇదిగానే. అబ్బో ఇదండి పోలకి వెళ్ళిపోతున్నా మధ్యలోకి దూరుకుంటా. సీ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పద 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 వచ్చేసా. కొట్టు కొట్టు త్వరగా. అమ్మయ్యా పడేసాయి. కస్టమర్స్ అయితే ఎక్కువ మంది రావట్లేదే. వస్తున్నారు బాగానే కస్టమర్స్, అయితే నాట్ బ్యాడ్. ఒకసారి చెక్ చేద్దాం గైస్, వీళ్ళు వెహికల్స్ అసలు ఏమైనా దొరుకుతాయేమో. చూద్దంటారా అనవసరంగా ఎందుకు. ముందు ఇక్కడ సరుకులు ఏమైపోయినాయి చూసుకొని సరుకులు ఆర్డర్ చేద్దాం. సరుకులు పెట్టాలి, నేను చాలా సరుకులు అయిపోయాయి. స్నాక్స్ ఆర్డర్ చేయలేదు నేను. ఓకే డ్రింక్స్ డ్రింక్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని నిలబడేసి. ఓకే డ్రింక్స్ మొత్తం నిలబడేసా. మేడం ఎందుకు డిస్లైక్ కొట్టారు? గురే ఏం చేస్తున్నారు ఇంత కస్టమర్స్తో, బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నది కొంపదీసి. హల్వే కడ ఎక్కడో ఐస్ క్రీమ్ మొత్తం అయిపోయినాయి. అయ్యో ఓరి మీ కడుపులు కాదా, డోనట్స్ తీసుకోవచ్చు కదరా. ఎవడు ఎత్తుకోలేదు డోనట్స్. అబ్బా అనవసరంగా డబ్బులు బొక్క గైస్. నాకైతే నిజంగా ఇప్పుడు మనం ముందుగా ఆర్డర్ చేయాల్సినవి ఏంటివంటే స్నాక్స్ ప్లస్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్. టాయ్స్ ఆర్డర్ చేద్దాం. ఆ టాయ్స్ ముందు ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే. టాయ్స్ ఆర్డర్ చేద్దాం కానీ ముందుగా టాయ్స్ ఆర్డర్ చేస్తే ఒక పని అయిపోద్ది. టాయ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. డోనట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవి ఒక 1 2 3 4 5 6 ఓకే 7 8 తర్వాత ఇవి 1 2 3 4 ఈచ్ వన్కి 5 వస్తాయంట. ఇంకో చూద్దాం ఆగండి, నాకు తెలిసారు సరిపోతాయి అనుకుంటా. ఇంకా రేద్దాం. ఓకే ఇప్పుడు ఆర్డర్ ఎస్. ఓకే ఈసారి అయితే టాయ్స్ అయితే చాలా ఆర్డర్ చేశాను, ఇవి తక్కువ ఆర్డర్ చేశాను. అరే టాయ్స్ తక్కువ ఆర్డర్ చేశాను, అబ్బా టెడ్డీ బేర్స్ ఎక్కువ ఆర్డర్ చేశాను. సరిపోయింది పో ఇక్కడ. ఓకే కస్టమర్స్ అయితే ఎవరు రావట్లేదా? వస్తున్నారా కస్టమర్స్? మళ్ళీ వీళ్ళు రెస్ట్ తీసుకొని వెళ్తారే అని ఆలోచిస్తున్నాను నేను. వెళ్ళనేనా లేకపోతే గ్యాస్ స్టేషన్ కొంచెం క్లోజ్ చేద్దామా? కొంచెం క్లోజ్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓకే ఇక్కడ ఇద్దరు అయితే ఉన్నారు, వర్కర్స్ చేస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళకు వేరే వర్క్ పెట్టవచ్చు కానీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే ఇక్కడ ఐటమ్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎవరు ఇక్కడ పడేసిండు లడ్డుకే బాలుగాడు. ఓయ్ లోపలికి, లోపల ఉంటాయి బయటికి రా. ఓకే అరే ఓరి దేవుడు, ఇది ఇందులో పడేయాలి చెత్త. ఓయ్ జబ్బు కాదు అయ్యే. రే 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 ఏంటో అది రబ్బరు ఎగురుతుంది ఓరి దేవుడు. అమ్మా అమ్మయ్యా వచ్చిటి పిల్ల బచ్చగాడు. అరే అప్పుడే ఎగురుకుంటా ఏ మురుకుతారయ్యా మీకు. ఈడ ఒకడు పిల్ల బచ్చన అయ్యారా, నువ్వు ఎరనో రారా బయటికి నీ ఎంకమ్మా. అలారం మీద మోగట్లేదు. అమ్మో వీడు మందరూ బాణెత్తుతున్నాడు అయ్యా సామాను చూడండి. అయ్యయ్యో వద్దమ్మా మొత్తం సామాన్ ఎత్తకమ్మా. అందరు రెస్టింగ్కి వెళ్ళారు. నేను ఫస్ట్గా ముందు చేయాల్సిందే పని ఏంటంటే గ్యాస్ స్టేషన్ క్లోజ్ చేయాలి, లేకపోతే అందరు డిస్ట్రిక్ట్లు కొడుతున్నాను. నా వల్ల కాదు డిస్ట్రిక్ట్లు కొట్టించుకోవడము. ఇలా ఫెయిల్ కొట్టి డబ్బుని డిస్ట్రిక్ మన గ్యాస్ స్టేషన్ ఆఫ్ చేస్తా. మళ్ళీ సామాన్ అన్ని సెట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ ఆడే మళ్ళీ గ్యాస్ స్టేషన్ ఆన్ చేస్తా. లేకపోతే నా వల్ల ఒక్కని వల్ల అవ్వడం అసాధ్యం అది. చలో 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 అమ్మయ్య క్లోజ్ చేసేసాను. ముందు సరుకులు తీసుకుందాం పదండి. ఒక నిమిషం అగండి, మనకి ఏమన్నా అప్గ్రేడ్ అయ్యాయా చూద్దాం. ఇవి ఆల్రెడీ మనం ఇంతకు ముందే చూసాం. ఇదేంది గద్ద, అబ్బూ బాగుంది. ఇంకేం రాలేదు కదా, ఇంకేం రాలేదు అనుకుంటా. ఇక్కడేం బుక్స్ అయితే ఉన్నాయి, ఇవేం బుక్స్? పోస్టర్స్? ఓకే 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 మూవీ పోస్టర్స్. షార్క్ షార్క్ బాగుంది కానీ వద్దులేండి. టూల్స్ ఇవి ఆల్రెడీ బజేసాం. ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ చూద్దాం ఏమన్నా అప్గ్రేడ్ అయ్యాయేమో. అన్ని లాకే చూపిస్తున్నాయి ప్రజెంట్ వచ్చేసి, ఏవి అప్గ్రేడ్ అవ్వలేదు. ఏ ఏదో ఉంది. ఓకే ఉన్నాయి గాయ్స్, నేను అప్గ్రేడ్ చేయాల్సినవి.
ఓకేనా పాతే మొత్తం ఎగిరిపోయినాయి కదా సరిపోయింది నేను చూసుకోనే చూసుకోలేదు అసలుకి ఓ మై గాడ్ ఓకే ఇంకా కమాన్ బాయ్ ఎప్పుడేమొచ్చింది ఇదేంద్రా డిఫరెంట్ ఉండి బిల్డర్ లాగా నెక్స్ట్ పోస్టర్స్ ఓకే నెక్స్ట్ ఇంకో పోస్టర్ నెక్స్ట్ ఇప్పుడు బాగుంది పద్ధతిగా ఇంతకుముందు ఏమన్నా ఉందా అప్గ్రేడ్ చేయాల్సినది ఓకే ఉన్నాయి కదా గాయ్స్ చూసుకుని చూసుకోలేదు చెప్పాను కదా చాలా ఉన్నాయి అప్గ్రేడింగ్ ఇది క్యాంప్ ఫైర్ పెట్టారు మనకు ఇక్కడ నైస్ ఓ మై గోతురులా రియలీ ఆసమ్ గాయ్స్ ఇదేంది మనకు ఆ కొయ్యలు కొయ్యతరలు ఉంటుంది కొయ్యల దీన్లు అట్టుంది సేమ్ నైస్ అమ్మారే ఏ ఇంకా వస్తున్నాయి ఇంకెన్నికరా ఓహో సూపర్ ఓకే ఇంకేమైనా అప్గ్రేడ్ అయ్యా ఇక్కడే ఉంది ఇది పోల్ వచ్చింది ఏదో పెద్దది స్తంభం లాంటిది ఓకే కారు పెట్టుకోండి కా చాలా అప్గ్రేడ్ అయింది ఇవన్నీ గమనించుకోలేదు మనం అసలుకి మొత్తానికి ఓకే దానికి ఇంకా కార్లు వస్తున్నారు ఎన్ని కార్లు ఆయన డబ్బులేని బొక్క డెకరేషన్ చేయాలండి డెకరేషన్ చేస్తే మనకు కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తారు లాభం కూడా అట్లే వస్తుంది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక 5 lakhs అన్న డబ్బులు కలెక్ట్ చేయాలి ఇప్పుడు ఓన్లీ నా దగ్గర 15,000 మాత్రం ఉన్నాయి $15,000 మాత్రమే ఉన్నాయి ఒక 5 lakhs టార్గెట్ అనుకుంటున్నాను నేనైతే చూద్దాం అవుతుందో అవ్వదో ఓ మై గాడ్ పెద్ద పోస్టరే పెట్టాడు కదా కార్లు అది రియలీ ఆసమ్ గైస్ ఇది మాత్రం అన్నిటికన్నా చాలా హైలైట్గా ఇదే బాగుంది అన్నిటికంటే ఓల్డ్ మోడల్ కార్ ఉన్నట్టుంది కడి చూడడానికి సూపర్ అనిపిస్తుంది బస్ స్టాప్ కూడా అప్గ్రేడ్ అయిపోయింది చాలు దట్స్ ఇట్ ఓకే ఇక్కడ కూడా కంప్లీట్ వర్క్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి వచ్చాడు వచ్చాడు పిల్ల బచ్చాడు ఏడున్నారు నువ్వు ఏడున్నాడు 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 వస్తావా నువ్వు వస్తా ఇంకోసారి వస్తావా అమ్మా 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 ఇంట్లోకి పోతున్నాడు ఏరా ఏ పెయింట్ యాడే చేస్తాను ఏ యాడేస్తున్నావు రే ఇరుపోయినాడు పిల్ల బచ్చినాయలు గాడు ఇంకోసారి ఇంకోసారి వస్తావా నువ్వు వస్తావా ఇంకోసారి నా ఏరియాకి వస్తావా నా ఏరియాకు ఏ నా కొడుకుని అవచ్చు ఇంకోసారి రారా నువ్వు రారా నువ్వు రా ఏడిపోతాను తిరిగి బందుడా పా రారా రారా దాచుకుంటావు రా పిల్ల బచ్చనాయాల నువ్వు అబ్బా షట్రే వందల్లోకి వెళ్ళిపోయాను అబ్బా అక్కడికి వెళ్తే అవుట్ ఆఫ్ ఏరియా వెళ్ళిపోతుంది ఇది హే గన్ను అమ్మో అరే గన్నిచ్చింటే వాడిని షూట్ చేసి పడేతుంది కదా నిజంగా నేనైతే ఇంకోసారి అడుగు పెట్టింటే భయపడుతున్నాయి వాడు షూట్ చేసింటే మాత్రం కంపల్సరీ చా ఓకే ఏ సరుకు మళ్ళీ వచ్చినట్టుంది ఎప్పుడు వచ్చేవారు ఆయన తక్కువ తమ్ముడు చెప్పుకొని చెప్పలేదు హల్వేగా నేను చూసుకుంటే అక్కడికి చూస్తున్నా దబిల్ దూ అంత పద 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 ఓకే పదని కేసు మనం అయితే ఒకసారి మళ్ళీ సరుకు అయితే ఆర్డర్ చేయాలనుకుంటా ఐ థింక్ సో ఈ దీనికి సంబంధించిన సరుకు వచ్చినాయి నాకైతే తెలీదు మేబీ టాయ్స్ అనుకుంటా ఎస్ అవే గాయస్ వచ్చినది మొత్తం పెట్టేసాయి ఓకే మొత్తం ఫిల్ చేసేసా ఇక్కడ ఇవి కూడా చాలా ఆర్డర్ చేద్దాం అనుకున్నాను కొన్ని ఆర్డర్ చేశాను మై మిస్టేక్లో ఇంకొని ఆర్డర్ చేద్దాం ఇంకొని ఆర్డర్ చేద్దాం అవి కాదు ముందు స్నాక్స్ ప్లస్ ఇవి అనమాట ఇవి ఆర్డర్ చేసిన తర్వాత వేరే ఆర్డర్ చేద్దాం ఒక్కొక్కటి మూడు పేపర్ కూడా మొత్తం అయిపోయాయి టోటల్ కానీ పేపర్ ఇప్పుడు ఆర్డర్ చేయలేనులేండి అవి కొంచెం హెవీ అనమాట కాబట్టి కొంచెం టైం పట్టుద్ది ఓకే చలో గైస్ ఇంకా గ్యాస్ స్టేషన్ అయితే ఆన్ చేసేస్తున్నాను పేపర్ తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు అప్పుడు కస్టమర్స్ అని వస్తారు మనకు పద 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 తరతరగా పద అందరు రెస్ట్ తీసుకున్నారు బాగానే రెండు అబ్బాయిలు ఇంకా మాస్ అంది రెస్ట్ తీసుకున్న కాడికి వచ్చి పని చేయండి డబ్బులు తీసుకో ఒరే వీళ్ళకు ముందు డబ్బులు పే చేయాలయ్యా అది ఒకటి ఏడిచింది కదా పెంట సరిపోయింది ఎంకి పెళ్ళి సుబ్బి సావుకి వచ్చినట్టు ఈ ఎంప్లాయీస్ పెళ్ళి నా సావుకి వచ్చింది ఓకే ఒకటేసారి అందరికి పే చేసేస్తా ఓకే ఈ ట్రిక్ తెలియక అనవసరంగా తిప్పలొడ్డానే నేను వచ్చి పని చేయండి ఫలితం తర్వాత ఆలోచించండి ఓకేనా మనం ఆర్డర్ చేసిన వచ్చిందా
వీడు లేపుకోతాను, నువ్వు లేపుకోరా, నువ్వు లేపుకో, నీకు నచ్చినట్టు లేపుకోవో, ఏం చేస్తాను లేండి. ఏ సార్, సరుకులు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, వితిన్ సెకండ్స్లో. ఎక్కువ టైం కూడా పట్టట్లేదు రావడానికి, అంతకుముందు చాలా టైం తీసుకుంటుండి. ఇప్పుడు ఫటాఫట్ ధనాదాన్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ మనం పేపర్ ఆర్డర్ చేయాలి గైస్, గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. పేపర్ అయితే అసలు లేదు అక్కడ, పేపర్స్ పజిల్స్ అవన్నీ అయితే ఆర్డర్ చేయాలి. ఒరే ఎన్ని ఉన్నాయిరా సరుకులు, ఇంకా ఉన్నాయా? అంబు చాలా ఉన్నాయి. ఓకే లెట్స్ గో బేబీ. ఆ దవిల్దు నువ్వు ఉబో బో, ఇంకా బో. కార్కి సంబంధించిన సరుకుల, ఓయ్ ఫ్యూయల్ ఫ్యూయల్, అమ్మో మర్చిపోయాను. టాటా బై బై, గుడ్ బై అయితే ఆయన పని. అలాగే ఇంకేమండి? ఓకే గరాజ్ కూడా చెత్త కూడా వేసుకుని పో. కార్కి సంబంధించిన ఐటమ్స్ వచ్చేసి పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నా. అవసరమా? అవసరం లేదులేండి, కారుకి సంబంధించిన ఐటమ్స్ చాలానే ఉన్నాయి. కార్ రిపేరింగ్ ఎక్కువ రావట్లేదు కాబట్టి మనకు పెద్దగా అవసరమైతే పడదు నాకు తెలిసినంత వరకు. చూద్దాం అగండి లోపలికి వెళ్ళి. సరే పారా నాయన తొందరగా. ఓ అన్నీ ఫుల్ టు ఫుల్ ఉన్నాయి గాయస్, అవసరమే లేదు అని అడిగితే వేస్ట్ డబ్బులు బొక్క తప్ప. ఓకే ముందు ఇక్కడ గ్యాస్ మనం కొట్టచ్చా చూద్దాం అగండి. ఓకే మనం కూడా కొట్టచ్చు, నో ప్రాబ్లం. హలో బేబీ వెళ్ళిపో. ఓకే ఇక్కడ మనోడు ఏం చెప్తున్నారు? అరే ఏం చెప్తున్నారా బయట? నా బంగారు కొండ తీసుకోవా. ఆ ఎత్తుకోను వారి. అరే చెత్త పడేసి తీసుకోకుండా మళ్ళా పోతావరా చెత్తగారే, నీ ఎంకమ్మా నీకోసం చెత్త పడేసి వాడు చెత్త తీసుకోకుండా వెళ్ళిపోయింది అయ్యా. ఫెయిల్ వచ్చేసింది, ఫెయిల్ పట్టేసుకుని త్వరగా. మస్క్ బాబాయ్ త్వరగా బయటికి రా. మస్క్ బాబాయ్, మస్క్ 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 బాబాయ్. పై పెట్టు పై పెట్టు. ఎవరు రానుకుంటాడు? లడ్డుగాడు, లడ్డుకే బాలుగాడు. మస్క్ బాయ్ ఇద్దరు దేక్. మస్క్ బాబాయ్ ఉప్పటి దేక్కోనా, చిగ్గు పడుతున్నాయి మస్క్ బాబాయ్. హాయ్ హలో. ఓకే గ్యాస్ వచ్చేస్తుంది, మనం ఇక్కడ పెట్టాల్సిన. ఓకే అయిపోయినాయి సరుకులు. ఈ ఒక పది, ఈ ఒక పది, ఈ ఒక పది, ఈ ఒక పది. ఒరే వీడు ఇంకా చాలా ఉన్నాయి కదరా, డోనేట్స్ ఎవరు తీసుకోవట్లేదు ఎందుకు నాయన, త్వరగా తీసుకోండి రా అబ్బాయిలు. ఓకే గ్యాస్ మనం యూఎఫ్ఐ తీసుకొచ్చి లోపల పెడేద్దాం, బయట వద్దులేండి. ఏ ఇక్కడ మనకు అప్గ్రేడ్ అయింది, ఇదే గ్యాస్ చూడొచ్చు మీరు. టింగిడికి కొయ్యలు కొయ్యలు ఉంటుంది, కొయ్య దొరలు దాని లక్కు ఉంది సేమ్ ఇది వచ్చేసి. అరే క్యాంప్ ఫైర్ కూడా ఉంది, మనం కూర్చోవచ్చు ఇక్కడ. అబ్బా ఫైర్లో పడితే కూడా పడుతుంది. అరే ఇదేందిరా, ఇది కూడా ఐరన్లోకి రాదా? సరిపోయింది, ఏందబ్బా మరి ఇంత అన్యాయము, కొంచెం కూడా వెళ్ళలేకపోతున్నాను అటు సైడు. ఓన్లీ సినిమా చూసుకోనికి మాత్రం పని చేసేటట్టుంది ఇది. ఛీ చూడండి మాత్రం చాలా బాగుంది గైస్, నిజంగా నైస్ 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 నైస్. ఓకే మన యూఎఫ్ ఎక్కడ ఉంది? యూఎఫ్ఓ వచ్చేస్తున్నా. అబ్బో రాత్రిపూట బాగానే మెరుతుంది అయ్యేది. యూఎఫ్ఓ ఏలియన్స్ రావాలంట, సూపర్ ఉంటుంది. ఇంకా ఈ రిపేర్ చేస్తాను, ఎందుకు రిపేర్ చేయట్లేదా? ఓకే నైస్ అమ్మా, నైస్ రిపేరింగ్, నైస్ రా నాన్న. ఓకే గైస్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన హైఫైజ్ లైవ్ ఛానల్లో అయితే నేను కొత్త కొత్త గేమ్స్ అయితే పెడదామని ఫిక్స్ అయిపోయాను గైస్. అంటే స్టోరీ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి కదా, కొన్ని హై ఎండ్ గేమ్స్ అనమాట, మామూలు గేమ్స్ అయితే కాదు, సూపర్ డూపర్ ఉంటాయి గేమ్స్, స్టోరీ అంతా చాలా బాగుంటుంది. కానీ మన వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు నాకైతే అర్థమవుతలేదు. కొంతమందికి ఇష్టమే ఆ గేమ్స్ చూడాలని, కాబట్టి వాళ్ళ కోసం నేనైతే హైఫైజ్ లైవ్ ఛానల్లో అన్ని రకాల గేమ్స్ అయితే పెట్టబోతున్నాను. కాబట్టి మీరు ఇప్పటికీ హైఫైజ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా మీకు రాబోయే రోజులలో వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తుంటాయి. అలాగే లైవ్స్ కూడా అందుకే స్విచ్ అవుదాం అనుకుంటున్నాను. ఈ ఛానల్ లైవ్స్ అయితే ఉండవు, ఉండకపోవడమే నాకు మంచి అనిపిస్తుంది. ఎందుకంటే లైవ్స్ ప్లస్ వీడియోస్ మొత్తం మెర్జ్ అయిపోతున్నాయి, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట, లైవ్ ఛానలా లేకపోతే కంటెంట్ క్రియేటర్ ఛానలా అని. దానికోసమే నేను హైపేజ్ లైవ్ ఛానల్లో కంటెంట్ ప్లస్ లైవ్స్ అందులో అయితే ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే మనమైతే అక్కడ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ గైస్ వెల్కమ్ టు నెక్స్ట్ వన్. జై హింద్, జై సర్వర్ అన్న షో ఉంటే సేఫ్. బాయ్ గైస్ అందరికీ.